A'udhu billahi minash shaitani rajeem. Bismillahir rahmanir rahim. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి కారుణ్య మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్. ఒక ముస్లిం కుక్కను తన ఇంట్లో పెంచుకోవచ్చా? అయితే ఒక ముస్లిం కుక్కను తన ఇంట్లో పెంచడం ఎంత మాత్రం ఇస్లామీయ పరంగా యోగ్యం కాదు, ధర్మసమ్మతం కూడా కాదు. ఎవరైనా అలా చేస్తే ప్రతిరోజు వారి పుణ్యాలలోని ఒక కిరాత్ పుణ్యాలు తగ్గిపోతాయి అని సహీహ్ హదీస్లో వచ్చి ఉంది. ఒక కిరాత్ అంటే ఒక ఉహుద్ పర్వతానికి సమానం అని వేరే హదీసు ద్వారా మనకి తెలుస్తుంది. అయితే మూడు రకాల కుక్కలను లేదా కుక్కను మూడు ఉద్దేశాలతో మనం పెంచుకోవచ్చు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి తెలిపి ఉన్నారు. ఒకటి వేట కుక్క అయి ఉండాలి. రెండవది పశువు సంపద యొక్క రక్షణ కొరకై ఉండాలి. మూడవది వ్యవసాయ ఉత్పత్తుల రక్షణ పరుచుట కొరకై ఉండాలి. ఈ హదీసు ఆధారంగా కొందరు పండితులు చెప్పిన విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో డ్రగ్స్ను పట్టుకోవటానికి, దొంగలను పట్టుకోవటానికి ఏవైతే కుక్కలను పెంచబడుతున్నాయో అవి కూడా పెంచడంలో పాపం లేదు, కానీ ఇంటి ఆవరణలో కాకుండా బయట ఉండాలి. ఏ ఇంట్లో అయితే కుక్క ఉంటుందో మరియు చిత్రాలు ఉంటాయో ఆ ఇంట్లో కారుణ్య దైవదూతలు ప్రవేశించరు.